హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టూడెంట్ నీడ్స్ కేన్స్ గైస్. గైస్ మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు. సో ఈరోజు నేను వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. బట్ నేను ఈ వీడియో చేసేది మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలను, లేకపోతే ఆ పర్సన్ చాలా పాపులర్ చాలా గ్రేట్ అని చెప్పడం కాదు. బట్ స్టూడెంట్స్కి ఇలాంటి కొన్ని వేస్ని నేను చూపించాలి, అండ్ ఇందులో వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తున్నారు. సో ఎట్లా టైంని యూటిలైజ్ చేసుకోవాలి, ఎట్లా టెక్నాలజీని యూటిలైజ్ చేసుకోవాలి అనే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఈ వీడియో. సో ప్లీజ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో గైస్, ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్న పర్సన్ ఎవరనంటే సోహిత్ నిహాల్. ఈ స్టడింగ్ 7th క్లాస్. ఇతనికి ప్రజెంట్ 12 ఇయర్స్, జస్ట్ 12 ఇయర్స్. సో ఈ జస్ట్ 12 ఇయర్స్లో ఇతను చేసిన గ్రేట్ థింగ్ ఏంటంటే, సో మనందరం యూజ్ చేస్తూనే ఉంటాం గూగుల్ అసిస్టెంట్, అండ్ అలాగే ఐఫోన్లో అయితే సిరి, అండ్ అలాగే ల్యాప్టాప్స్లో అయితే కాటున్నాం. సో దీనికి ఆల్టర్నేటివ్గా జార్విస్ అనే ఒక వాయిస్ కంట్రోల్ సాఫ్ట్వేర్ని అయితే ఇతను డెవలప్ అయితే చేశాడు, అది కూడా జస్ట్ 7th క్లాస్లో మాత్రమే. సో మీరు జార్విస్ అనగానే ఈ నేమ్ని ఎక్కడో విన్నట్టు ఉంటుంది కదా, ఇది ఎక్కడో కాదు, ఐరన్ మ్యాన్ మూవీలో అతను యూజ్ చేసే వాయిస్ కంట్రోల్ పేరే జార్విస్ అనమాట. సో ఇతను జస్ట్ ఆ మూవీని చూసి వదిలేకుండా ఆ మూవీ నుంచి ఈ జార్విస్ అనే వాయిస్ కంట్రోల్ని మనం డెవలప్ చేయాలి, సో అట్లాంటి సాఫ్ట్వేర్ని నేనే బిల్డ్ చేయాలని చెప్పేసి ఒక ఎయిమ్ అయితే పెట్టుకున్నాడు. సో ఆ ఎయిమ్ పెట్టుకుని దాన్ని వదిలేయడమే కాకుండా దాన్ని డెవలప్ చేయడానికి ఇతను ట్రై చేశాడు. ఇతను ట్రై చేసింది ఎన్ని రోజులు తెలుసా, జస్ట్ 1 మంత్ మాత్రమే. అండ్ అలాగే ఇతనికి ఉన్న సోర్సెస్ ఏంటో తెలుసా, జస్ట్ యూట్యూబ్ మాత్రమే. ఎస్, జస్ట్ యూట్యూబ్లో చూసి అందులోని పైథన్ అనే ప్రోగ్రామ్ని 1 మంత్లో నేర్చుకొని ఈ జార్విస్ అనే వాయిస్ కంట్రోల్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్ని ఇతను డెవలప్ అయితే చేశాడు. అండ్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనం గూగుల్ అసిస్టెంట్ కావచ్చు లేదంటే పీసీలో కార్టూన్ కావచ్చు, దీంతో మనం ఓన్లీ లిమిటెడ్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇవ్వగలం, లిమిటెడ్ వర్క్ మాత్రమే చేయగలం. బట్ ఇక్కడ ఈ అబ్బాయి డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ నుంచి వీ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఇన్ మొబైల్ అండ్ పీసీ ఆల్సో. అండ్ అలాగే ఇతను చేసిన పని చూసి ఇతను ఏదో గొప్పగా కనిపెట్టాడని మనం అనుకోవచ్చు. బట్ ఈ అబ్బాయి చెప్పేది ఏంటంటే, అసలు నా మెయిన్ ఎయిమ్ ఇదైతే కాదు, నా మెయిన్ గోల్ ఏంటంటే ఒక కంప్యూటర్ని స్పెక్స్లో కనిపించేలా చేయడం, అండ్ దాన్ని మనం ఆపరేట్ చేయడం. ఎస్, ఇది కూడా మనం సేమ్ ఐరన్ మ్యాన్ మూవీలో చూస్తాం. సో అతను కంప్లీట్గా వాయిస్తోనే కంట్రోల్ చేస్తుంటాడు. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఒక పీసీని మనం క్యారీ చేయకుండా అదంతా కూడా మన స్పెక్స్లో కనిపించాలి, అండ్ దాన్ని మనం వాయిస్తో కంట్రోల్ చేసేలాగా బిల్డ్ చేయాలి. సో ఇతను ఎయిమ్ అయితే చాలా బాగుంది కదా. సో యాజ్ ఇట్ ఈస్గా అదే ఎయిమ్తో ఇతను పెట్టుకున్న గోల్ కోసం చాలా అయితే వర్క్ చేశాడు, అండ్ ఆ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. తొందరలోనే ఆ ప్రాజెక్ట్ని కూడా ఇతను రివీల్ అయితే చేస్తానంటున్నాడు. సో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ చేయాలంటే, అంటే దాన్ని ఆపరేట్ చేయాలంటే మనం ఖచ్చితంగా వాయిస్ ద్వారానే ఆపరేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ వాయిస్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్ని అయితే బిల్డ్ చేశాడు. సో అతని ఫస్ట్ స్టెప్ అయితే సక్సెస్ అయ్యాడనమాట. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఇతని గొప్పదనం గురించి కాదు, ఈ కిడ్ లాగే మన ఇండియాలో ఉండే ప్రతి స్టూడెంట్ కూడా టైంని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే, ఐ మీన్ టెక్నాలజీని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ప్రతి స్టూడెంట్ కూడా మిరాకిల్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రతి స్టూడెంట్ కూడా అంత టైం అయితే ఉండట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళకుండే కొంచెం ఫ్రీ టైంని కూడా ఓన్లీ గేమ్స్ ఆడడానికి, లైక్ పబ్జి, ఫ్రీ ఫైర్ ఆడడానికి మాత్రమే యూటిలైజ్ చేస్తున్నారు. బట్ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ఎలా కెరీర్ బిల్డ్ చేసుకోవాలో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. సో మీకు ఇతన్ని చూపించి ఒక వే అయితే కనిపిస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక నేను మీకు చెప్పాలనుకున్న ఇంకొక విషయం ఏంటంటే, ఇతని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు అయితే తీసుకోలేదు, జస్ట్ లాక్డౌన్లో వచ్చిన హాలిడేస్ని యూటిలైజ్ చేసుకున్నాడు. ఆ హాలిడేస్లోనే పైథాన్ నేర్చుకున్నాడు, దాని నుంచి ఈ సాఫ్ట్వేర్ని అయితే బిల్డ్ చేశాడు. సో ఇట్లాంటి హాలిడేస్ మన లైఫ్లో ఎన్ని వచ్చాయి, సో అదంతా కూడా మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. సో జస్ట్ నేను చెప్పేది ఒకటే గైస్, టెక్నాలజీని యూటిలైజ్ చేసుకోండి, ఓన్లీ యూజ్ చేసుకొని వదిలేయడం మాత్రం చేయకండి. యూటిలైజ్ చేసుకొని మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి కానీ, ఇంకా అది మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడేలాగా ప్రజెంట్ ఉండే టెక్నాలజీని ఉపయోగించుకోండి. ఐ థింక్ ఈ వీడియో మీ అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకున్నాను. నిజంగా హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే ఇప్పుడే లైక్ అయితే చేయండి గైస్. అండ్ ఇట్లాంటి వీడియోస్ చేసినప్పుడు ఎవరు కూడా చూడరు, ప్లీజ్ మీరే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నాలాంటి చిన్న యూట్యూబర్స్కి మీ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ గుడ్ టైం.